విశాఖ రైల్వే జోన్ కి పోరాటం చేయలేదు, జోన్ లేదు, గీన్ లేదు, 5 కేజీలు తగ్గాలి. అంటే మన పాలకులను ఎన్నుకుంటే మనం చెప్పాలి, వాళ్ళని అడగాలి. అంటే మీకు కనీసం బాధ్యత లేదా మీకు? అంటే మీరు ఓట్లు ఇచ్చేసాం, మేము డబ్బులు ఇచ్చాం, అంటే మేమేమైనా కూర్చొని మీకేమంటే మేము ఏమనుకుంటాను, మేము బానిసలా మీకు? అంటే ఇది అడిగే పరిస్థితిని యువత తెచ్చుకోకపోతే, యువత నిలవరించకపోతే వీళ్ళు ఏం చేస్తారు? రైల్వే జోన్ లేదు, రైల్వే గీన్ లేదు, ఏదైనా పని చేయదు. అంటే నాకు ఎక్కడో చోట వీళ్ళు ఆపకపోతే, వీళ్ళని బాధ్యత తీసుకురాకపోతే ఈ దోపిడీ నిరంతరంగా సాగుతూనే ఉంటుంది, నిరంతరంగా సాగుతూనే ఉంటుంది.